నిఘా బెలూన్లు, గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటిదాకా అమెరికా, ఇప్పుడు కెనడాలోని గగనతలంలో గుర్తు తెలియని వస్తువు కనిపించి కలవరపెట్టింది. వీటిని పేల్చేసిన అమెరికా వాటి శకలాల నుంచి గుట్టుమెట్లు విప్పే ప్రయత్నం చేస్తోంది. మొన్న అమెరికాలో, నిన్న కెనడాలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులతో గుబులు రేగుతోంది. వరుసగా గగనతలంలో కనిపిస్తున్న బెలూన్లు, గుర్తు తెలియని వస్తువులతో నిఘా నీడలో ఉన్నామని అగ్రరాజ్యం నిర్ధారణకు వచ్చేసింది. అసలు అమెరికా అంటే హై సెక్యూరిటీకి మారు పేరు. అలాంటిది భద్రతా విషయంలో అగ్రరాజ్యం అమెరికాకే ఈ బెలూన్లు సవాల్ విసురుతున్నాయి. ఆకాశంలో ఎగురుతున్న వీటిపై అప్రమత్తమైన అగ్రరాజ్యం అవసరమైన చర్యలను చేపట్టింది. ఇప్పటికే వారం రోజుల క్రితం సౌత్ కరోలినా ప్రాంతంలో చైనాదని భావిస్తున్న నిఘా బెలూన్ను అమెరికా సైన్యం కూల్చివేసింది. ఆ తర్వాత అలెస్కా ప్రాంతంలో మరో గుర్తు తెలియని వస్తువును పేల్చివేసింది. ఈ రెండు ఘటనల తర్వాత తాజాగా కెనడా గగనతలంలో మరో గుర్తు తెలియని వస్తువు కనిపించింది. దీనిపైన నిఘా పెట్టిన అమెరికా కెనడాను అప్రమత్తం చేస్తుంది. భూ ఉపరితలానికి ఈ గుర్తు తెలియని వస్తువు అత్యంత ఎత్తులో ఎగురుతున్నట్లు సమాచారం. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనుమతితో అమెరికా, కెనడా వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ను చేపట్టాయి. కెనడాలోని యుకోన్ గగనతలంపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న వస్తువును పేల్చివేశాయి. అమెరికా యుద్ధ విమానం F-22 దాన్ని కూల్చివేసింది. ఆ వస్తువు శిథిలాలు యుకోన్లో పడ్డట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఆ శిథిలాలను పరిశీలించిన తర్వాత ఓ స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు అగ్రరాజ్యం రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు ట్రూడో. మరోవైపు అమెరికాలో కనిపించిన నిఘా బెలూన్ చైనాకు చెందినదే అని అగ్రరాజ్యం గాఢంగా నమ్ముతోంది. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ నేతృత్వంలోనే విస్తృతమైన నిఘా కోసం వీటిని ప్రయోగించినట్లు విశ్లేషించింది. అంతేకాదు, అమెరికా అధికారులు ఇప్పటికే మిత్రదేశాలను కూడా అప్రమత్తం చేశారు. డ్రాగన్ కంట్రీలోని హనియన్ ప్రావిన్స్ నుంచి బయలుదేరిన నిఘా బెలూన్లు ఇప్పటికే 5 ఖండాల్లోని దేశాలపై చక్కర్లు కొట్టినట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. వీటిలో జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ ఉన్నట్లు అమెరికా చెబుతోంది. ఆయా దేశాల్లోని మిలిటరీ పోస్టులపై నిఘా పెట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉండగా, చైనా పాత సాంకేతికతను గూఢచర్యానికి ఎన్నుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీన్ని విస్తృత ప్రయత్నంగానే చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాత టెక్నాలజీ వాడుతూ ఆధునిక కమ్యూనికేషన్లు, పరిశీలన సామర్థ్యాలతో మిలిటరీలపై గూఢచర్యం చేయటాన్ని విస్తృతంగానే చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక నిఘా బెలూన్ విషయంలో ఇప్పటికే చైనాపై పీకల్లోతో ఆగ్రహంతో ఉన్న అమెరికా డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. చైనీస్ విమానయాన టెక్నాలజీ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయించవద్దని నిర్ణయించింది. ఈ మేరకు 5 చైనా కంపెనీలతో పాటు ఒక పరిశోధనా సంస్థను ఆ జాబితాలో చేర్చింది. ఇది ప్రత్యేక లైసెన్స్ లేకుండా అమెరికన్ విడిభాగాలు సాంకేతికతలను విక్రయించకుండా కంపెనీలను నిరోధిస్తుంది. వరుసగా అమెరికా గగనతలంపై బెలూన్లు దర్శనమిస్తున్నా చైనా పెద్దగా స్పందించడం లేదు. పైగా అవి తమ బెలూన్లే అని ఒప్పుకున్న డ్రాగన్ కంట్రీ వాటిని వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించినట్లు బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అయితే బెలూన్ల సంగతి అటుంచితే ఇక గుర్తు తెలియని వస్తువులపై ఇప్పటికీ చైనా నుంచి స్పందన కరువైంది. అవి ఏ దేశానికి చెందినవో తెలియాల్సి ఉంది.